హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమాస్ కిచెన్. నేను మీ హేమాని. ఇవాళ నా దగ్గర ఉన్న కొన్ని వెండి వస్తువులు మీతో షేర్ చేసుకుంటాను. ఈ వెండి వస్తువులు పూజకి కానీ ఫంక్షన్స్కి కానీ వేటికైనా సరే పనికొస్తాయి. వన్ బై వన్ ఇక్కడ మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇవి పూజకి మరియు ఫంక్షన్స్కి రెండింటికి కూడా పనికి వస్తాయి. ఇప్పుడు మీకు వన్ బై వన్ ఇవన్నీ కూడా చూపిస్తాను. ఏవి వేటికి ఉపయోగపడతాయి అనేది కూడా మీకు చెప్తాను. సో ఇక్కడ చూసినట్లయితే వెండి పళ్ళెం ఉంది. ఇది పూజకి ఫంక్షన్స్కి కూడా ఉపయోగపడుతుంది. ఇది పళ్ళెం బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది. ఇది వచ్చేసి పళ్ళెం ఫ్రంట్ సైడ్ అన్నమాట. డిజైన్తో ఇచ్చారు. డిజైన్ అనేది కూడా చాలా హెవీగా ఏం లేదు, జస్ట్ సింపుల్గా ఉంటుంది. పళ్ళాలకి డిజైన్ మరీ ఎక్కువ వేపించుకున్నా సరే, మనం ఎక్కువ వాడేటప్పుడు ఎక్కువ డిజైన్ ఉంటే బ్లాకిష్ అయిపోతాయి కదా ఫ్రెండ్స్. సో సింపుల్ డిజైన్స్ ఉంటే బాగుంటాయి. సో మధ్యలో అక్కడ మీరు చూస్తున్నది అది బంగారు పువ్వు. ఈ బంగారు పువ్వు వేపించుకుంటేనే మనం భోజనానికి కానీ పూజకు కానీ పనికొస్తుంది. ఈ బంగారు పువ్వు వేపించుకోకపోతే భోజనం చేస్తే మనం ఆ పళ్ళెంలో పూజకు అనేది పనికిరాదన్నమాట. సో ఇది మీరు చూస్తున్నది వెండి టిఫిన్ ప్లేట్ అన్నమాట. సో ఇవి టిఫిన్ ప్లేట్స్ అన్నమాట. సో ఇక్కడ కూడా కొంచెం సింపుల్ డిజైన్స్తో వచ్చాయి. సో ఇది బ్యాక్ సైడ్ అన్నమాట ప్లేట్కి. సో ఇక్కడ మీకు రెండు పళ్ళాలు చూపిస్తున్నాం. అలాగే రెండు టిఫిన్ ప్లేట్లు వెండివి చూపిస్తున్నాం. ఇది వచ్చేసరికి పూజకి చెంబు ఫ్రెండ్స్. సో ఇందులో వాటర్ ఏమైనా పోసుకుని మనం పూజకి ఉపయోగించుకోవచ్చు. సో ఇది కూడా మీకు మొత్తం చూపిస్తాను. బాగా డిజైన్తో ఇచ్చారు ఇవి. ఇది దీపారాధన చేసుకునే కుంది. నెమలితో డిజైన్ వచ్చేటట్లు వీటిని తీసుకున్నాం. ఇవి కూడా చాలా ఎక్కువ డిజైన్ ఉంది ఫ్రెండ్స్. రోజువారు వాడుకుంటే కనుక చాలా బ్లాకిష్గా అవుతాయి ఎక్కువ డిజైన్స్ ఉండటం వల్ల. కుందులు డిజైన్ కూడా మీకు చూపిస్తున్నాను. ఈ వీడియో ఏం స్కిప్ చేయకుండా చూడండి. సో మనం అక్కడ ఐదు ఒత్తులు వేసుకోవచ్చు ఈ కుందులో. ఇక్కడ మీకు గ్లాస్ చూపిస్తున్నాను. భోజనం చేసే పళ్ళాలు చూపించాను కదా, సో ఇక్కడ మనం భోజనానికైనా గ్లాసులు వాడుకోవచ్చు, లేకపోతే పూజకైనా సరే ఏదైనా వాటర్ పోసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు.
सो मत्तम कंप्लीट चूडंडी फ्रेंड्स सो मीको क्लारिटी चूपिस्तुन्नानु इदी दीपराधन कुंदुलु उन्नायी कदा वाटी किंद पेट्टुकुंटामु आ प्लेट्ल अन्नमाट इवी सो अदी बैक साइड प्लेट की फ्रंट साइड लाइट गा डिजाइन वच्चिंदी सो अलागा कुंदल्नी प्लेट्लो पेट्टुकोनी पूज चेसुकुंटाम ఇది ప్రసాదానం గిన్నె పూజకి మనం ప్రసాదం పెట్టుకోవచ్చు వీటిలో లేదా ఫంక్షన్స్ కి అయినా మనం ఏవైనా కుంకుమ పసుపు అలాంటివి కూడా పెట్టుకోవచ్చు ఇవి వెండి కల్వ పూలు సో వీ దగ్గరికి చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా కలువ పూలు అన్నమాట ఇవి పూజకి రియల్ ఫ్లవర్స్ బదులు కూడా పెట్టుకుంటారు ఇది కూడా పూజకి వాడుకోవచ్చు ఫంక్షన్స్ కి కూడా వాడుకోవచ్చు ఫంక్షన్స్ కి అయితే ఏదైనా అక్షింతలకి వాడుకోవచ్చు ఇది ఇంకొక రకం వెండి కలువ పువ్వు అవన్నీ కూడా ఇంకొక రకం కలువ పువ్వు ఇవి కూడా ప్రసాదానం గిన్నెలు దేవుడికి నైవేద్యమైన పెట్టుకోవచ్చు లేదా ఏవైనా ఫంక్షన్స్ కి కూడా ఇవి కుంకుమ అలాగా పోసుకోవచ్చు ఇవి ఇంకొక రకం వెండి కలువ పూలు అవన్నీ కూడా 108 కలువ పూలు ఇవి అష్టలక్ష్మి చెంబు శ్రావణ శుక్రవారాలు కలశంగా ఉపయోగిస్తారు మరి ఏదైనా పండక్ కూడా కలశంగా ఉపయోగిస్తారు ఇవి దీపారాధన కుందులు రెండు వత్తులకి వేసుకోవచ్చు రెండు వత్తులతో చేసుకునే సింపుల్ డిజైన్స్ ఉన్న దీపారాధన కుందులు ఇది కుంకుమ పెట్టుకోవచ్చు ఇంట్లో అయినా ఇందులో కుంకుమ పెట్టుకోవచ్చు లేదా ఫంక్షన్స్ కి కూడా ఉపయోగించుకోవచ్చు ఇది కూడా కుంకుమ భరణ సో ఇక్కడ మీకు చాలా దగ్గరగా చూపిస్తున్నాను వన్ బై వన్ చూడండి
ఇవి వెండి పళ్ళాలు మీకు దగ్గరగా చూపిస్తున్నాను सो इवन्नी कूडा मनम नल्लबड़कुंडा उंडडानिकी कवर्स तो पैक चेसुकुंदाम ई कवर्स अनेवी बयट दोरुकुतायि सो वाटितो इलागा पैक चेसुकुंदाम इवी रेंडु एनुगुलु ई वीडियो मीकु नच्चिंदा फ्रेंड्स ई वीडियो गनुक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी शेर चेयंडी एंड सब्सक्राइब टू मई चैनल एंड पक्कने उन्ना बेल आइकॉन नी टैप चेयंडी।